అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు శవాల మీద చిల్లర ఏరుకునేలా వ్యవహరించారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాపు మాట్లాడుతూ 300 మంది అగ్రిగోల్డ్ ఏజెంట్ల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమయ్యారని ఆరోపించారు. ఆ రోజు డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేసింది ఎవరని అడిగారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేసింది ఎవరో ప్రజలకు తెలుసని కూడా ఆయన తెలియజేశారు. హైలాండ్ను నారా లోకేష్ కాజేయాలనుకున్నది కూడా నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తున్నారని, ఇప్పటికే 10,000 లోపు సొమ్ము ఉన్న వారికి వారి ఖాతాల్లో జమ చేశారని, రేపు 20,000 రూపాయల లోపు ఉన్న వారికి 500 కోట్ల రూపాయల వరకు ఖాతాల్లో జమ చేయనున్నారని కాపు రామచంద్రారెడ్డి తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ శవాల పైన చిల్లర ఏర్కొనే రకంగా అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులపై కన్నేసి అగ్రిగోల్డ్ యాజమాన్యం అగ్రిగోల్డ్ ఖాతాదారులకు డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వకుండా చేసి హైలాండ్ అనే ఆస్తిని వాళ్ళది కాదని హైకోర్టులో అబద్ధాలు కూడా చెప్పించి ఆస్తులు దోచుకునే ప్రయత్నం చేశారు. దాని ద్వారా దరిదాపు 300 మంది అగ్రిగోల్డ్ ఏజెంట్లు డిపాజిట్ దారులతో మాట పడలేక అవమానం పడలేక ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగింది. ఆ 300 మంది అగ్రిగోల్డ్ ఏజెంట్ల చావుకు ప్రత్యక్షమైన కారణం ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హైలాండ్ పై కన్నేసినటువంటి నారా లోకేష్ నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఎంతోమంది అగ్రిగోల్డ్ ఏజెంట్లు అగ్రిగోల్డ్ ఖాతాదారులు తమ గోడు వెళ్ళిపోసుకున్నప్పుడు మీకు న్యాయం చేస్తాను అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో కూడా పెట్టి గత సంవత్సరం 10,000 లోపు డిపాజిట్ దారులకి 240 కోట్ల రూపాయలు చెల్లించి ఈరోజు మళ్ళీ 20,000 లోపు డిపాజిట్ దారులకి అంటే రేపు వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తూ ఉండేది 500 కోట్ల రూపాయలు. కాబట్టి జనాన్ని పీక్కు తినడానికి ప్రయత్నించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజలకి సహాయం చేయాలి అని చెప్పి అగ్రిగోల్డ్ బాధితులకు బాధటగా నిలబడి ఈరోజు సహాయం చేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన అందరి ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రజలకు అండగా నిలబడి మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ప్రజల కష్టమే మన కష్టంగా భావించి ప్రజల బాధలే మన బాధలుగా భావించి అంతమంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు అక్కడ న్యాయం చేయాలి అనేటువంటి చిత్తశుద్ధితో ఈరోజు కోర్టు పర్మిషన్ తోటి అగ్రిగోల్డ్ బాధితులకు మనం సహాయం చేస్తూ కూడా వాళ్ళకి సహాయం చేస్తూ మనం ముందుకు పోతూ ఉన్నాము. రాబోయే రోజులలో కూడా మిగతా ఏమి చేయాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి చేయాల్సిందంతా కూడా చేస్తారు. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రజాకంటక పాలన సాగించింది ఎవరు? ప్రజారంజకమైనటువంటి పాలన, జగనన్న పాలన, జనం కోసం పాలన. రాతి బావి వంక మెచ్చిరి గ్రామాలలో రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, విలేజ్ క్లినిక్ సెంటర్లను ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాతి బావి వంక గ్రామ సర్పంచ్ లక్ష్మీబాయ్, మెచ్చిరి గ్రామ సర్పంచ్ కాపు ఉల్లెమ్మ, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాపు మాధవరెడ్డి, రాయదుర్గం మండల కన్వీనర్ జడ్పీటీసీ అభ్యర్థి ఓన్నే మల్లికార్జున, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉషారాణి, మాజీ ఎంపీపీ నాగరాజురెడ్డి, బోర్వెల్ నాగిరెడ్డి, దిల్వారా భాష తదితరులు పాల్గొన్నారు.